పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమశ్శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 March 15 సాయంత్రం 6 గంటల నుంచి 2024 April 23 వరకు కుజుడు కుంభరాశులు ఉంటాడు. ఆల్రెడీ కుజు శని కుంభరాశులు సంచరిస్తున్నాడు. కుజ శని గ్రహాల యొక్క కలయిక కర్కాటక రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం. ఏమిటి రెండు గ్రహాల యొక్క, ఈ రెండు గ్రహాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, కుజుడు సైన్యాధ్యక్షుడు, సేనాధిపతి. ఒక సేనకు ఆధిపత్యం వహించాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. తెగువ, తెగింపు, ధైర్యం, పోరాట పటిమ, ఆవేశం ఇవన్నీ కూడా ఉండాలి. కుజుడు అలాంటి ప్లానెటే, అలాంటి గ్రహమే. ఒక సేవకుడికి, ఒక సైనికుడికి ఎలాంటి ఇది ఉండాలంటే ఆవేశం పనికిరాదు, తొందరపాటుతన పనికిరాదు, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. శని మనకేం సూచిస్తుందంటే, తొందరపడకు, స్లోగా మూవ్ అవ్వు, నిదానంగా ఉండు, ఆవేశపడకు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు అని చెప్తుంది. ఏ పని మొదలుపెట్టినా తొందరగా చేయొద్దని చెప్తుంది. కుజుడు ఏం చెప్తాడంటే, ఏ పని మొదలుపెట్టినా తొందరగా చేసేయి, ఫాస్ట్గా చేసేయి, అంతే. అంటే క్షణాల్లో ఏదైనా కనుక అనుకుంటే క్షణాల్లో అయిపోవాలి. రెండు విరుద్ధమైనటువంటి గ్రహాలు, పైగా శత్రుగ్రహాలు కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో జరుగుతున్నాయి. అష్టమ స్థానం అంటే ఏమిటి? ఆయుష్కు సంబంధించిన స్థానం. ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు సంబంధించిన స్థానం. ఈ 39 రోజులలో కర్కాటక రాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సమస్యలను కూడా తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకు ఒకసారి చెక్ చేద్దాం. ఆల్రెడీ కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతూ ఉన్నది. 8th హౌస్లో అష్టమంలో శని ప్రభావం ఉంది. స్వక్షేత్రంలో ఉన్నాడు, అయినప్పటికీ అష్టమ శని. కుజుడు ఎవరు? మీ రాశికి దశమ స్థానాధిపతి మరియు పంచమాధిపతి. పంచమ దశమ స్థానాధిపతి అంటే పంచమస్థానము, దశమస్థానం మీద ఈ కలయిక యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. కాబట్టి రెండు స్థానాలు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఆందోళన, ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వారికి సంబంధించినటువంటి విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, వివాహ విషయాలు, ఈ వేటిట్లో అయినా సరే ఒడిదుడుకులు కలుగుతాయి. తరువాత దశమస్థానం కదా, దశమస్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమస్థానంలో శనితో కలిసి సంచరించేటప్పుడు ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు మీరు చేసేటటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సమస్యలు పొందుతూ ఉన్నారో, లేదా పై అధికారులతో విభేదిస్తూ ఉన్నారో, అటువంటి వారు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా అత్యాశ కారణం చేత ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టి మరొక దానికి వెళ్ళే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే ఈ 39 రోజుల పాటు చేసేటటువంటి వృత్తిని, చేసేటటువంటి ఉద్యోగాన్ని, చేసేటటువంటి వ్యాపారాన్ని ఎటువంటి సమస్యలు కలిగినప్పటికీ సహనంతోటి, ఓర్పుతోటి, ధైర్యంతోటి కాపాడుకుంటూ వస్తున్నట్లయితే ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలన్నీ అనుకూలంగా మారుతాయి. ప్రధానంగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కర్కాటక రాశి వారు తీసుకోకూడదు. ఇది మాత్రమే కాదు, ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, విపరీతమైనటువంటి స్పీడ్ పోతూ ఉంటారు. అది అట్లాంటివి కర్కాటక రాశి వారికి విపరీతమైన సమస్యలకు తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా రావాల్సిన ధనం ఆగిపోతుంది, ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతుంది. అన్నింటికంటే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత తగ్గుతుంది. సమస్యలు మొత్తము కూడా కర్కాటక రాశి వారికి ఎక్కువ ఉన్నాయి. దయచేసి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు గమనించండి, ఇది మిమ్మల్ని భయపెట్టడం కోసం చెప్పేటటువంటివి కాదు, కేవలం ముందు జాగ్రత్తలు. అంటే రాబోయేటటువంటి కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు తీసుకోబోయేటటువంటి చర్యలు కానీ, చేసేటటువంటి పనులు కానీ జాగ్రత్తగా కనుక చేసినట్లయితే
ప్రతికూలమైనటువంటి ఫలితాలు దొరికించుకోవచ్చు. మరి దీనికి పరిహారం ఏమిటి, పరిష్కారం ఏమిటి? గోచార రీత్యా ఇటువంటి సమస్య కలిగింది, వ్యక్తిగత జాతకంలో కూడా ఇటువంటిది కనుక ఉంటే దాని యొక్క తీవ్రత పెరుగుతుంది. అటువంటి సందర్భంలో హనుమత్ ఆరాధన విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి చక్క పూజ చేయించుకుని తమలపాకులతో 108 తమలపాకులతోటి మాల కనుక వేయించినట్టయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. దానితో పాటు మన్యసూక్త సహిత హోమం కనుక చేయించుకున్నట్లయితే అష్టమశని యొక్క ప్రభావం తొలగిపోతుంది. చండీ హోమం చేయించుకోవటం వలన కూడా ఈ రాబోయేటటువంటి రోజులలో ఏర్పడబోతున్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇవి కర్కాటక రాశికి సంబంధించిన కుజ శని గ్రహాల యొక్క ప్రభావం వల్ల కలిగేటటువంటి ఫలితం. శుభం.